నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అల్లు అర్జున్ తన క్రేజ్ మరింత పెరిగేలా గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. నెక్స్ట్ పుష్ప సీక్వెల్ మరింత హైరేంజ్ లో ఉండాలని దర్శకుడు సుకుమార్ కూడా చాలా గట్టిగా కష్టపడుతున్నారని చెప్పాలి. ఇక మైత్రి మూవీ మేకర్స్ కూడా ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేయకుండా పుష్ప 2ను అత్యంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా పుష్ప సౌండ్ గట్టిగా వినబడాలని అనుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా వివిధ దేశాలకు వెళ్లి అక్కడ పుష్ప పేరు కూడా ట్రెండ్ అయ్యేలా చేస్తున్నాడు. మరోవైపు రష్మిక కూడా ఇతర దేశాల్లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంటూ అక్కడ కూడా పుష్ప 2 ఉనికిని చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప సెకండ్ పార్ట్ మాత్రం 1000 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ ను అందుకోవాలని అల్లు అర్జున్ కోరుకుంటున్నాడు. సుకుమార్, మైత్రి కూడా వారికి ఇది డ్రీమ్ టార్గెట్ అని చెప్పవచ్చు. అయితే లేటెస్ట్ గా వస్తున్న టాక్ ప్రకారం పుష్ప 2కు ఇది సాధ్యమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అనిపిస్తుంది. మొన్నటి వరకు సినిమా బిజినెస్ ఎలా ఉంది, ఎంతవరకు వెళ్లవచ్చనే విషయంలో పెద్దగా చర్చలేమీ జరగలేదు. ఇక ప్రస్తుతం మైత్రి కాంపౌండ్ లో పుష్ప సినిమాకు గట్టి ఆఫర్లు వస్తున్నాయంటూ తెలుస్తుంది. అయితే మైత్రి వారు కూడా డీల్స్ విషయంలో తొందరపడకుండా పక్క ప్రణాళికతో బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు. ఇక థియేట్రికల్ గా అలాగే నాన్ థియేట్రికల్ గా ఈ సినిమా దాదాపు 700 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉందంటూ తెలుస్తుంది. ఇదే నిజమైతే పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద మినిమం టాప్ అందుకున్నా కూడా 1000 కోట్ల బిజినెస్ చేసిన సినిమాగా మరొక రికార్డ్ క్రియేట్ చేస్తుంది. అల్లు అర్జున్ కూడా 1000 కోట్ల మార్కెట్ అందుకున్న టాప్ ఇండియన్ హీరోల్లో ఒకరిగా నిలిచే అవకాశం ఉంది. ఇక మైత్రి సంస్థ కూడా తన ఉనికిని మరింత పెంచుకునేందుకు ఈ రికార్డు ఉపయోగపడుతుంది. మరి ఆ దిశగా పుష్ప 2 వీరి కోరికను నెరవేరుస్తుందో లేదో చూడాలి మరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.